నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటి అండ్ దాన్ని సొల్యూషన్ ఏంటి, అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం, దాన్ని మనం సర్విక్స్ అంటాము. దాని లెంత్ యూజువల్గా 3.5 to 4 సెంటీమీటర్స్ అనేది నార్మల్ లెంత్ అనమాట. అది ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో యూజువల్గా లెంత్ అనేది కొంతమందికి తక్కువగా ఉంటుందన్నమాట, అంటే లెస్ దాన్ 3.5 సెంటీమీటర్స్, అంటే లెత్ కొంతమందికి 3 ఉండొచ్చు, కొంతమందికి 2.5, కొంతమందికి 2 సెంటీమీటర్స్ అట్లా ఉండొచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ద లెంత్ అసెస్మెంట్ మనకి ఎన్టీ స్కాన్లో సర్వైకల్ లెంత్ అనేది చూసుకొని ఆ లెంత్ కనుక తక్కువ ఉంటే, లైక్ 2 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ ఉంటే ఏంటి అంటే మనకి రిస్క్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ అంటే బేబీ నెలలు నిండకముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లైక్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్ అంటే ముందుగానే మెంబ్రెయిన్స్ రప్చర్ అవ్వడము, వాటర్ లీక్ అవ్వడము, అండ్ బేబీ అనేది తొందరగా డెలివరీ అవ్వడం అంటే ప్రీమెచ్యూర్ లేబర్ అవ్వడము, ఇట్లాంటి రిస్క్ అనేవి ఉంటాయన్నమాట. సో ఏంటంటే సర్వైకల్ లెంత్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎన్టీ స్కాన్లో. అండ్ దీంట్లో మనం ఆ లెంత్ని బేస్ చేసుకొని యూజువల్గా 14 to 16 weeks మధ్యలో ఈ సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఇది గర్భసంచి ముఖద్వారం ఉంటే దానికి ఇక్కడ ఈ భాగంలో మనము స్టిచ్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టిచ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మనము ప్రీటర్మ్ డెలివరీని ప్రివెంట్ చేయవచ్చు చాలా వరకు. ఆల్మోస్ట్ 70 to 80% వరకు మనం ఈ ప్రీటర్మ్ లేబర్ని ప్రివెంట్ చేయవచ్చు స్టిచ్ వల్ల. అండ్ స్టిచ్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్, లైక్ మార్నింగ్ చేసినాము అని అంటే కనుక లైక్ సేమ్ డే ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఎప్పుడంటే అప్పుడు ఏ రాదు, మ్యాక్సిమమ్ ఆఫ్ 24 weeks తర్వాత మనం ఇది వేయడానికి లేదన్నమాట. ఎందుకు అంటే ఇది వేయడం వల్ల అప్పుడు మనం లేబర్ ఇండ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఏంటంటే మ్యాక్సిమమ్ ఆఫ్ 24 weeks వరకే మనము రిస్క్ని అసెస్ చేసుకొని మనం ఇది స్టిచ్ అనేది వేయడం జరుగుతుంది. బట్ ద బెస్ట్ టైం ఏంటి అంటే 14 to 16 weeks అనేది ద బెస్ట్ టైం టు పుట్ అ సర్వైకల్ స్టిచ్ అనమాట. సో ఈ స్టిచ్లో ఏంటి అంటే మనము గర్భసంచి ముఖద్వారానికి ఒక 2 to 3 stitches అనేవి వేసేసి మనము టర్మ్ అంటే ఆల్మోస్ట్ టర్మ్ వరకు ప్రెగ్నెన్సీ వెళ్ళింది అంటే యూజువల్గా 36 to 37 weeks మనం ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. చేస్తే మనకి నార్మల్ డెలివరీ అయినా కానీ లైక్ బేబీ టర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో స్టిచ్ రిమూవ్ చేసినా ఎటువంటి రిస్క్ అనేవి ఉండవు. అండ్ కొంతమందికి ఏంటి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్, ఈ మధ్య ఐవీఎఫ్లో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది కామన్. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఏంటి అంటే ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తాం. ఎందుకు అంటే ట్విన్స్ అనేది ప్రీటర్మ్ లేబర్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట, లైక్ సింగిల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే. సో యూజువల్గా మేమేం చేస్తామంటే ఐవీఎఫ్లో ట్విన్స్ ఉన్న వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గా ఈవెన్ దో సర్వైకల్ లెంత్ నార్మల్ ఉన్నా కానీ 14 to 16 weeks మధ్యలో ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తాము. సో దీనివల్ల ఏంటి అంటే నెలలు ఉండకుండా బేబీస్ పుట్టడము, 7th month 8th month డెలివరీ అయ్యే ఛాన్సెస్, బేబీస్ ప్రీమెచ్యూర్గా పుట్టి ఎన్ఐసీయూ ప్రొలాంగ్డ్ ఎన్ఐసీయూ స్టే ఉండడము, ఇవన్నీ మనము దీనివల్ల ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ట్విన్స్ ఉన్న వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ అనేది ఎప్పటికైనా లైక్ పర్ఫెక్ట్ బేబీ అవుట్కమ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్లో మనం సర్వైకల్ లెంత్ అనేది అసెస్ చేసుకొని దాన్ని బట్టి స్టిచ్ వేయాలా వద్దా అనేది మీరు మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేయొచ్చు. సో ఇలా మీకు సర్వైకల్ స్టిచ్ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.